తిరుమలరావు గారు అంటే ఈ యొక్క సతమతం అవుతున్నారు సమస్యలతోటే, బహుజనులందరూ వారి యొక్క స్థానిక సమస్యలు కానీ లేకపోతే ప్రాంతాలకు సంబంధించిన సమస్యలతో కానీ మొత్తం అంతా అక్కడ అక్కడ అట్టుడిగిపోతున్నారే, కానీ మరి రాజకీయంలోకి రావడానికి వారికి సంబంధించిన వారి కులస్తులకి వారి సామాజిక వర్గాలకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆ యొక్క ప్రజాప్రతినిధులది ఉంది అనుకుంటే ఆ ప్రజాప్రతినిధులు ఇప్పుడు మనకి ప్రభుత్వంలో ఉన్నారా? ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఇవి బహుజనులకి ప్రాతినిధ్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఇక్కడ తెలంగాణలో. కాబట్టికే ఈ సమస్యలన్నీ కూడా పెరిగి పరిష్కారం కాకుండా ముందుకు పోతున్నాయి. ఈ సమస్యలన్నీ ఇలానే ఉన్నాయి. అయితే గత ఈ 3 సంవత్సరాల నుంచి జరిగిన ఎన్నో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హుజూర్నగర్ బై ఎలక్షన్స్లో డాక్టర్ రామారావు గారికి ఇచ్చారు, వారు బీసీ వ్యక్తి. సాగర్ ఉప ఎన్నికల్లో డాక్టర్ రవినాయక్ గారికి టికెట్నిచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేశారు. సరే, స్థానిక రాజకీయాల్లో మేము ముందంటలో ఉండకపోవచ్చు. ప్రస్తుతం జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా ఉద్యమం తెలంగాణ ఉద్యమం ముద్దుబిడ్డ ఈటల రవీంద్ర గారికి ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నంలో మేము 100% విజయవంతం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ అండి, ఇప్పుడు అదేవిధంగా మరి గుర్రంపోడు విషయంలో కూడా మరి మేము సైతం ఉన్నామంటూ కూడా బీజేపీ భుజానికి ఎత్తుకుంది ఆ ఇష్యూని కూడా. మరి అక్కడ కూడా బహుజనులు ఉన్నారనుకుంటే మరి వారి పట్ల మరి బీజేపీ ఏం చేస్తుంది, న్యాయం చేస్తుందా? సరే, గుర్రంపోడు సమస్య అనేది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన సమయంలో అయిన నిర్వాసితులంతా గుర్రంపోడు గ్రామంలో నివాసితులుగా ఉన్నారండి. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనీసం సుమారు 6 లక్షల పైన ఎకరాలకు నీటిని అందిస్తుంది. అంత 6 లక్షల ఎకరాల పైన నీటిని అందించే ప్రాజెక్టుకి భూములు త్యాగం చేసిన గిరిజన బిడ్డల ప్రాంతం గుర్రంపోడు. ఆ గుర్రంపోడు భూములు గిరిజనుల రక్షణకి గిరిజనులకి పట్టాలు ఇప్పించడానికి భారతీయ జనతా పార్టీ 100% పోరాటం చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఎందుకు అంటే భూములన్నీ కార్పొరేట్ వర్గాల్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రధానమైన భూములన్నీ, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ గిరిజనుల పక్షాన అటు ఆ గుర్రంపోడు ప్రాంతంలో కానివ్వండి, హుజూర్నగర్ ప్రాంతంలో కానివ్వండి, అవసరమైతే హైదరాబాద్ లేదంటే రాజధాని ఇది దేశ రాజధాని ఢిల్లీ వరకు కూడా మేము ఈ సమస్యని తీసుకువెళ్ళి వాళ్ళకి పరిష్కరించి న్యాయం చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గుర్రంపోడు సమస్యని తప్పుదోవలు పట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రయత్నం చేసింది. ఆ దానిలో భాగంగా ఇద్దరు ఎమ్మార్వాళ్ళు కూడా బీజేపీ అటు గుర్రంపోడు బాధితుల ఉమ్మడి పోరాట ఫలితంగా ఇద్దరు ఎమ్మార్వోలు కూడా సస్పెండ్ అయ్యారు. కొంత కలెక్టరు స్థానిక సూర్యాపేట జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీల మీద ఈ గుర్రంపోడు భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంది. కానీ కేంద్రం పూర్తిగా స్పందించి అధికార యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలని ప్రధానమంత్రి గారు పదే పదే అధికారులందరికీ రాష్ట్ర కేడర్లకు కావచ్చు, నేషనల్ కేడర్లకు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లకు కాబట్టి అందరికీ సూచిస్తూ ఉన్నారు. అలా పనిచేసే అధికారులకి ప్రభుత్వం మద్దతు కూడా ఉంటుందని ఈ మధ్య కాలంలో కూడా పోలీస్ ఆఫీసర్లని ఉద్దేశించి వారు తెలియజేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుర్రంపోడు భూములు సుమారు 1800 ఎకరాలు ఆ సంబంధిత రైతులందరికీ చెందేదాకా మేమంతా అండగా ఉంటాం. అవసరమైతే మేమంతా ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధము భారతీయ జనతా పార్టీ తరఫున. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పార్లమెంట్ సమావేశంలో ఢిల్లీలో ఉన్నారు. వారిని కలవడానికి కూడా హుజూర్నగర్ ప్రాంత బీజేపీ నాయకులము అటు గుర్రంపోడు బాధితుల నాయకులు అందరం కూడా కలిసి రేపు లేదా ఎల్లుండి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని వారి దృష్టికి కూడా దేశపై పార్లమెంట్లో ఈ గుర్రంపోడు బాధితుల వారిని వినిపించాలని బహుజన బంధువు కరీంనగర్ ఎంపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, బాలాజీ నాయక్ గారు, అంటే ఒక సమస్య బయటికి రావాలంటే మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు బయటికి రావాలి, మరి అటువంటి నాయకులు మరి యొక్క ప్రధాన పార్టీలో ఉన్నారా సమస్యలు తీర్చేందుకు? వాస్తవానికి ఇక్కడ ఒకటేనండి, ఏ సమస్య అయితే పునరావృతమవుతుందో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు రిప్రజెంటేషన్ చేస్తేనే. ఎందుకంటే ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు ఆ వర్గానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఆ బాధలు తెలుస్తుంది. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న నాయకులకి అంటే పరిస్థితి ఎలా ఉందంటే ఆవుకి గడ్డి వేసి మీరు ఇంకో దగ్గర పాలు అడుగుతున్నట్లుగా ఉంది. మరి మీరు ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఎందుకు అడగలేకపోతున్నారు? మరి ఈరోజు అదే కదండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది నీళ్లు నిధులు నియామకాల గురించి పెద్ద ఆకాంక్షలు, తెలంగాణ ఆకాంక్షలు సాధించడం కోసం ఒక ఉర్రెత్తున అన్ని వర్గాలు సపోర్ట్ చేశాయి. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా పోరాటం చేశారు, విస్తృతంగా పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ అనేది ఒక ఆకాంక్ష సాధించుకున్నాం.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మనము మన బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కానీ, ఈరోజు బహుజనుల యొక్క పరిస్థితులు కానీ మార్పు వస్తుందనేది ఒకటి కలలుగన్నం. ఈరోజు 7.5 సంవత్సరాల కాలంలో ఎలాంటి మార్పు అనేది లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. కాబట్టి ప్రజలు 100% ఆలోచిస్తారు. అంటే ఓ ప్రక్క మరి బీజేపీ నాయకులు చెప్తున్నారు, మరి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు అభివృద్ధి మేము చేస్తున్నాం, మేము చేసేది అభివృద్ధి, సో ప్రజల గురించే చేస్తున్నామని. ఓకే, ఒకవేళ అభివృద్ధి చేస్తున్న విషయం పక్కన పెడితే, మరి అభివృద్ధి చేస్తూ సమస్యలను సమస్యలుగానే చూస్తూ మరి అదే సమస్యలను సతమతమవుతున్న వ్యక్తులను రాజకీయంగా ఎందుకని పైకి తీసుకెళ్ళిపోతున్నారు ఈ యొక్క నేటి రాజకీయ నాయకులు? వాస్తవానికి ఇక్కడ మీరు కరెక్టే మీరు అడిగింది. ఎందుకంటే అక్కడ ఒకటి, ఆ సమస్యని వెలికి తీసిన వ్యక్తులు కనీసము ఒక ఉద్యమకారులైనా ఉంటారు, లేకపోతే ఒక ఇష్యూ మీద పోరాటం చేసిన వచ్చే వ్యక్తులైనా ఉంటారు. అన్ని పార్టీలలో ఏం జరుగుతుందంటే కొంతమందే డంపై ఉన్నారు. అంటే ఇప్పుడు పదవులు వచ్చినా రేపు అధికారం వచ్చినా మనమే ఉండాలి, ముఖ్యమంత్రి మనమే ఉండాలి, మిగతా పదవుల్లో మనమే ఉండాలి. రేపు ఏ ఇష్యూలో కూడా కింది వర్గాల నుంచి వచ్చిన వ్యక్తుల్ని మనం ప్రిపరెన్స్ ఇవ్వద్దు అనేది. ఇప్పుడు మొన్నటికి మొన్న గుర్రంబోడు విషయంలో ఒక బీజేపీ పార్టీ దాదాపుగా 1000 వెహికల్స్తో గుర్రంబోడు ప్రాంతానికి వచ్చింది. ప్రాంతానికి వచ్చిన తర్వాత మాకు కూడా ఒక భరోసా కలిగింది, ఇంతమంది వస్తున్నారు మాకోసం ఒక రాష్ట్ర పార్టీ గుర్రంబోడు తండాకు ఒక మారుమూల తండాకు వస్తుందంటే మేమంతా సంతోషించాము. వాస్తవానికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు మేము భూములు అనేది దున్నుకుంటున్నాం మాకు మేము, కానీ తర్వాత జరిగే పరిణామం ఈరోజు సరే బీజేపీ పార్టీ కూడా మాకు పట్టాలు ఇప్పిస్తుందని ఇప్పటిదాకా కూడా మేము ఆ పార్టీకి నాగార్జున సాగర్లో కూడా నేనే ఇన్సైడ్ తీసుకొని ఆ రోజు 15 మంది గిరిజనులతో అక్కడ, ఎందుకంటే మా కోసం జైలుకు పోయారు. గతంలో అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి ఇన్సెంటివ్ తీసుకోలేదు ఆ ఇష్యూ మీద, ఎందుకంటే ఆ పార్టీకి చెందిన వ్యక్తులే ఈ గుర్రంబోడు ఘటనలలో దాదాపుగా వాళ్లే ఉన్నారు మొత్తం సంఘటనలో. అంటే అక్కడ కార్పొరేట్ సంస్థల్ని వెల్కమ్ చేయడం కానీ అక్కడ భూములు కబ్జా చేయడంలో వీళ్ళ పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు ఎంతో దుర్వినియోగం, ఏది ప్రభుత్వ ధనం కూడా దాంట్లో దుర్వినియోగం అవుతుంది. అక్రమార్కులు అనేది బయటపడితే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సగం మంది బయటకు వస్తారు. అంటే ఇంకోటి అండి, ఇప్పుడు మీరు చెప్తున్న ఇష్యూలు కానీ మరి మొత్తం మీద మరి అగ్రకులాల యొక్క పెత్తనం కనిపిస్తుంది, కానీ మరి బహుజనుల యొక్క అందులో వారి యొక్క గొంతుకు వినిపించట్లేదు, మీరేమంటారు? 100% అండి, అగ్రకులాల గొంతుకు అనేది ఉన్నది. ఆ అగ్రకులానికి ఆ బహుజనులో ఉన్న కులాలు కొంతమంది టచ్లో ఉండడము, మనమే మీరే ఉండాలి, వాళ్లకు వాళ్లకు ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏ పార్టీలలో ఉన్నా కింది మరి వేరే వాళ్ళు మళ్ళీ వచ్చి అది తన్నుకొని వెళ్తాడేమో. కాబట్టి అంటే పదవుల పరిరక్షణ కోసమే ప్రయత్నిస్తున్నారా బహుజనులు? 100% అక్కడ ఇప్పుడు ఏ పార్టీలలో ఉన్నా మీరు చూసుకున్నట్లయితే ఆ పార్టీకి ఆ అధ్యక్షులతో సంబంధాలు ఉంటాయి. ఆ అధ్యక్షుల పరిధిలో ఉన్న వ్యక్తులు మాత్రమే దాంట్లో పదవులు పొందుతారు. ఈరోజు ప్రశ్నించే వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ కోఆర్డినేషన్లో పనిచేసే వ్యక్తుల్ని కానీ వాళ్ళు బాధ్యతలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చిన్న ఎగ్జాంపుల్ చూస్తా, నేను ఈరోజు నేను గుర్రంబోడు ఇష్యూ తర్వాత నేను సరే బీజేపీ పార్టీలో ఆ రోజు జాయిన్ అయిన తర్వాత వాస్తవానికి నేను రాష్ట్ర అధ్యక్షులు కానీ చాలాసార్లు కలిశాను. అధ్యక్షులు వారు కూడా నా మీద చాలా సానుకూల, ఎందుకంటే అక్కడ ఉద్యమం చేసిండు, ఆ ఉద్యమాన్ని వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తి అని ఉంది. కానీ వాస్తవానికి నాకు బాధకరమైన విషయం ఏంటంటే మా దాంట్లో ఇప్పుడు నా ఎస్టీ కులంలోనే నేను ఒక ఎస్టీ గిరిజన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని, గిరిజన నాయకులే అంటే బాధ్యతలు ఇచ్చే విషయంలో గిరిజన నాయకులు అడ్డుకుంటున్నారు. పార్టీ క్లియర్గా ఉన్నది, ఈరోజు రాష్ట్ర పార్టీ క్లియర్గా ఉండి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా క్లియర్గానే చెప్పాడు. కానీ దాంట్లో ఉన్న వ్యక్తులే అంటే ఒక వ్యక్తిని ఆపాలి, వీళ్ళు వస్తే మళ్ళీ మా ఉనికిని ప్రశ్నిస్తారేమో, మమ్మల్ని దెబ్బతీస్తారేమో, ఒక అభద్రత భావంలో వెళ్ళిపోతున్నారు వ్యక్తులు. రైట్ బాలాజీ గారు, ఇక తిరుమలరావు గారు మరి చూడండి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక రొట్టె మొక్క వేసి పిల్లి పిల్లికి గొడవ పెట్టినట్టుగా ఉంది, కానీ అటువంటి రొట్టెలను ఉత్పత్తి చేసే మనుషులుగా వ్యక్తులుగా తయారు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏ పార్టీ అయినా సరే రొట్టెలకి ప్రొడక్షన్ సెంటర్గా మారుతుంది, కానీ ఐ మీన్ ఆ యొక్క రొట్టెలతోటి మరి అందరి సంక్షేమం కోసం ఉపయోగించేలాగా కనిపించట్లేదు. అంటే ఆ యొక్క సమస్యలను కానీ సంక్షేమ పథకాలను కానీ తాయిలాలుగా వాళ్ళకి అంటబెడుతున్నారే, కానీ ఆయా కులాల నుంచి వచ్చే ఎవరైతే నాయకులు ఉన్నారో వారికి పట్టం కట్టట్లేదు, మీరేమంటారు? ఇది భారతీయ జనతా పార్టీలో ఈ ప్రశ్నకి తావులేదండి. అట్టడుగు వర్గాలు, వారసత్వ రాజకీయాలు లేని వాళ్ళే భారతీయ జనతా పార్టీలో ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ జిల్లాల్లో నాయకత్వంలో ఉన్నారు, అధికారంలో కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళే, అందులో ఎటువంటి డోకా లేదు. భవిష్యత్తు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, అలాగనే ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చే దిశగా
భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తూ ఉంది. అందులో ఎటువంటి ప్రశ్నకి తావులేదు. వాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. వాళ్ళ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. రైట్ బాలాజీ గారు, అంటే ఇప్పుడు ఒక ప్రధాన పార్టీలలో కూడా పరిస్థితి ఎలా తయారైందంటే కేవలం వారి యొక్క పరిపాలనా కాలం 5 ఏళ్ళు మాత్రమే కాబట్టి ఈ 5 ఏళ్లలోనే మరి ప్రజలకు బాగా చేద్దాం ఎంతో చేద్దాం అన్న కోణం కనిపించట్లేదు. మీకు అని కనిపించిందా? ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడట్లేదు. వాస్తవానికి చెప్పాలంటే మీరు అన్నట్టుగా అక్కడ ఎవరైతే ఇప్పుడు ఏ పార్టీలలోనే ఉండండి, ఆ పార్టీలలో ఎవరైతే ఉనికిని తీసుకొస్తారో, ఇప్పుడు ఆ రోజు కూడా నేను ఈ గుర్రంబోడు భూ సమస్య పోరాటం చేస్తున్న క్రమంలో 6 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మా వాళ్ళు జైలుకు పోయి 40 రోజులు దాదాపు 2 నెలలు జైల్లో ఉన్న తర్వాత కూడా నేను అన్ని పార్టీల దగ్గర పోయినానండి. అన్ని పార్టీల దగ్గర పోయి మా సమస్యను పరిష్కరిస్తారేమో అని అన్ని పార్టీల దగ్గర కలవడం జరిగింది. కోదండరామ్ గారిని, రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరినీ కూడా గుర్రంబోడు తీసుకురావడం జరిగింది. తర్వాత ఏదైతే నేను ఆ రోజు బండి సంజయ్ గారి దగ్గర, బీజేపీ పార్టీ దగ్గర పోయి కూడా ఈ సమస్యని పరిష్కారం చేయాలండి, ఎందుకంటే దాదాపుగా 60 రోజులు మా గిరిజనులు లోపలుండి మేమెంతో బాధపడుతున్నాం, మాకు మా మీద దాడులు జరుగుతున్నాయి. రోజు గుర్రంబోడు తండ ఆ భూముల మీద రోజు మా ట్రాన్స్ఫార్మర్ మొత్తం పగలగొట్టారు, అక్కడ మోటార్లు మొత్తం ధ్వంసం చేశారు, మమ్మల్ని మొత్తం ఇట్లా హింసిస్తున్నారు, మేము జైలు అక్రమంగా మా మీద హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారనే సంఘటన మీద ఇమీడియట్లీగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు స్పందించి ఆ రోజు భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో, గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈ గిరిజన భరోసా యాత్ర అనేది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకటి లాజిక్ అర్థం చేసుకోవాలి. ఆ రోజు సంజయ్ గారు, బండి సంజయ్ గారు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ 40 మంది జైల్లో పోయిన వాళ్ళని మీరు అక్కడ స్టేజ్ మీద తీసుకొని రావాలని చెప్పారు. అక్కడ ఏమైంది, ఈరోజు గిరిజన మోర్చా ప్లస్ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగే ప్రోగ్రామ్ని కనీసము అంటే పార్టీ రాష్ట్ర పార్టీ క్లియర్గా ఉన్నది, కానీ లోకల్ వ్యక్తులు అనేది ఎట్లా ఉన్నారంటే కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నాకు ఆ రోజు. ఆ రోజు 40 మందిని రెడీగా ఉన్నారు. రైట్ 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 బాలాజీ నాయక్ గారు, అంటే మీకు అక్కడ మీరు మాట్లాడడానికి అక్కడ ఛాన్స్ ఇచ్చారన్నది మనకు ప్రధాన అంశం కాదు. రైట్ తిరుమలరావు గారు, మీరు చెప్పండి, మరి అన్ని పార్టీలో కూడా మరి బహుజనులు ఉన్నారు అనుకుంటే మరి వారు కేవలం ద్వితీయ తృతీయ శ్రేణుల్లో మాత్రమే ఉండిపోయారు, సో ప్రధాన శ్రేణుల్లోకి ఎందుకు వెళ్ళకపోతున్నారంటారు? ఈ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకి నాయకత్వానికి ముందంజలో ఉంది దేశంలో. దానికి నిదర్శనం మన బహుజన బంధువు అంటే అందరూ శాఖాహారులు అయితే మరి మాంసాహారులు ఎవరంటారు? మరి అది ప్రజలు చెప్పాలండి. మేమైతే పూర్తిగా ఆ విషయాలకి కట్టుబడి ఉన్నాము. అట్టడుగు వర్గాలకు కానివ్వండి. ఇప్పుడు ఈరోజు రాష్ట్రపతి చూడండి, భారతీయ కేంద్రంలో ఉన్న రాష్ట్రపతి, మరి తర్వాత వచ్చేసి ఇక ఎన్నో ప్రధానమైన కీలకమైన పదవుల్లో కేంద్రంలో బహుజన వ్యక్తులు, అట్టడుగు బలహీన వర్గాల వారే ఉన్నారు. దానికి ఎటువంటి అనుమానం లేదు. అది అవపడుతుంది ఇప్పుడు దేశంలో కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాలకి, బహుజన నాయకత్వానికి, బహుజన సంక్షేమానికి, బహుజన అభివృద్ధికి కూడా కట్టుబడి ఉంది. రైట్, చివరిగా బాలాజీ నాయక్ గారు, మరి మీరు చెప్పండి, మరి ప్రధాన పార్టీలలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరూ వస్తే మరి పరిస్థితి ఏమైనా మారుతుందంటారా? సమస్యలు ఏమైనా సమస్యపోతాయంటారా? ఇప్పుడు వాస్తవానికి సమస్యలు అంటే వాళ్లకు, అంటే ప్రధాన పార్టీలలో వాళ్ళ యొక్క నాయకత్వాన్ని ఎప్పుడైతే పార్టీ ఆది ఇప్పుడు పార్టీ అధ్యక్షులు వాళ్ళు సమర్థిస్తే 100% వాళ్ళ సమస్యలు అనేది ఇదవుతుంది. కానీ ఇక్కడ కొంతమంది చేతుల్లో పార్టీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్లకు వ్యాపింప చేయక, వాళ్ళని లిబరల్గా మాట్లాడే అవకాశం ఇయ్యక, వీళ్ళు ప్రశ్నిస్తే మళ్ళీ పార్టీ ఉనికికి ఏమో ప్రశ్నార్థకమవుతుంది, దెబ్బతీస్తారని ఆలోచన చేస్తే కష్టమవుతుంది. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ యొక్క హక్కుల్ని అనేది కాపాడగలగాలి. వాళ్ళ ఇప్పుడు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు పార్టీలలో కూడా చాలా క్లియర్గా చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎప్పుడైతే పార్టీలలో కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన బాధ్యతల్లో కీలకంగా వాళ్ళకి ఇస్తే 100% వాళ్ళ వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్రెషన్ చేయడంలో, వాళ్ళ సంక్షేమ పథకాల విషయంలో కానీ తప్పకుండా న్యాయం జరుగుతుంది. అది జరగకపోతే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది మరి ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నారా, అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు చేస్తున్నారా, మీరేమంటారు? వాస్తవానికి ఇప్పుడు ఏ పార్టీలలో కూడా అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఇవి రాజ్యాంగానికే తూట్లు పొడిచే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా అది జరగట్లేదు. అది జరిగి ఉంటే వాస్తవానికి ఈరోజు బీసీ సీఎం లేదంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇప్పుడు దళితులకి సీఎం చేస్తా అని చెప్పారు కేసీఆర్ గారు. ఆ మాటతోనే కదా దళితులంతా కలిసి మేమే సీఎం అవుతున్నామని ఓట్లేసిర్రు. ఒకవేళ మరి దళిత సీఎంఏ ఆ మాట చెప్పుంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు దళిత సీఎం ఇప్పుడు ఆ వర్గాలలో ఉండాలి. ఇప్పుడు అది మాట చెప్పి తప్పించడం ఎందుకండి? ఇప్పుడు మీరు మాట చెప్పినప్పుడు అది నిలబెట్టుకోవాలి. ప్రజలు అనేది గమనిస్తారు కదా, ఒక్కసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, మూడోసారి చూడరు కదా. అరే ఈ అబద్ధాలు ఎన్ని రోజులు నడుస్తాయి? ఏ విషయంలో అయినా చూడండి, అబద్ధాలు అనేది ఎక్కువ రోజులు నడవవు.
మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే అది ఎక్కువ రోజులు నడవదు సొసైటీ. రైట్ అండి బాలాజీ నాయక్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మరి కన్నెగొండల తిరుమలరావు గారు, మరి మీకు కూడా ధన్యవాదాలు. బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మచ్. రైట్, మరి ప్రధానమైన పార్టీలలో మరి బహుజనుల యొక్క పాత్ర కూడా ఇంకా పెరగవలసి ఉంది. ఎందుకంటే వారికి ఉన్న సమస్యల యొక్క సంఖ్య ఆ యొక్క రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ఆ సమస్యలన్నీ తీర్చాలి అంటే ఆయా సామాజిక వర్గాల నుంచి మరి ప్రధాన పార్టీలలో కూడా వారు కూడా ప్రథమ శ్రేణిలోకి లేదా ద్వితీయ శ్రేణిలోకి, అంటే ద్వితీయ శ్రేణి నుంచి ప్రథమ శ్రేణిలోకి వస్తేనే యొక్క సమస్యలన్నీ ఒక పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటూ కూడా వక్తలు తమ యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్కీ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.